హలో పిల్లలు, ఈ వీడియోలో మనం భాగాహారం, డివిజన్ మరియు గుణాకారం అంటే మల్టిప్లికేషన్ యొక్క పజిల్స్ను పరిష్కరించడం నేర్చుకుంటాం. బబ్బన్ తన కొత్త దుకాణం నుండి లాభం చాలా పొందాడు. ఇప్పుడు బబ్బన్ అనుకుంటున్నాడు కోళ్లను పెంచుదామని. బబ్బన్ 725 కోళ్లను కొన్నాడు. ఈ కోళ్ల కోసం నేను ఇల్లు కట్టాలి. ఒకవేళ నేను ఒక్కో ఇంట్లో 25 కోళ్లను ఉంచితే నేను ఇలాంటి ఎన్ని ఇళ్ళు కట్టాల్సి ఉంటుంది అని బబ్బన్ అనుకున్నాడు. పిల్లలు, మీరు బబ్బన్కు సహాయం చేయగలరా? మీకు కావాలంటే మీరు వీడియో నాపి సమాధానం కనుగొనవచ్చు. మనం ఈ ప్రశ్నకు పరిష్కారాన్ని కనుగొనడానికి భాగాహారం అంటే డివిజన్ ప్రక్రియను ఉపయోగించాలి. మనం ఈ విధంగా 725ని 25తో భాగించడం ద్వారా సమాధానం కనుగొనవచ్చు. బబ్బన్ తన 725 కోళ్లను ఉంచడానికి 29 ఇళ్ళు నిర్మించాల్సి ఉంటుంది. బబ్బన్ తన కోళ్ల కోసం 29 ఇళ్ళు నిర్మించాడు. బబ్బన్ తన కోళ్లను చాలా బాగా చూసుకుంటాడు. వాటికి ప్రతిరోజు రోజుకి 2 సార్లు దానా కూడా వేస్తాడు. ఒక వారం తర్వాత తన కోళ్లు చాలా గుడ్లు పెట్టినట్లు బబ్బన్ గమనించాడు. అతని ప్రతి కోడి 6 గుడ్లు పెట్టింది. నా ప్రతి కోడి 6 గుడ్లు పెట్టింది కాబట్టి ఇప్పుడు నా దగ్గర మొత్తం 8 గుడ్లుంటాయి అని బబ్బన్ ఆలోచించాడు. పిల్లలు, బబ్బన్ దగ్గర మొత్తం 8 గుడ్లు ఉన్నాయో మీరేమైనా చెప్పగలరా? మీకు కావాలంటే మీరు వీడియోని ఆపి సమాధానం కనుగొనవచ్చు. మనం మొత్తం గుడ్లు సంఖ్యను కనుగొనడానికి గుణాకారం అంటే మల్టిప్లికేషన్ ప్రక్రియను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రతి కోడి 6 గుడ్లు పెట్టింది కాబట్టి మొత్తం గుడ్లు సంఖ్యను కనుగొనడానికి మనం ఈ విధంగా 6ను 725తో గుణించాలి అంటే మల్టిప్లై చేయాలి. బబ్బన్ దగ్గర మొత్తం 4,350 గుడ్లు ఉన్నాయి. అరే వావ్, నా దగ్గర 4,350 గుడ్లు ఉన్నాయి. బబ్బన్ చాలా సంతోషించాడు మరియు కొత్త గుడ్లు దుకాణం తెరిచి గుడ్లు అమ్మడం ప్రారంభించాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం భాగాహారం అంటే డివిజన్ మరియు గుణకారం మల్టిప్లికేషన్ పజిల్స్ను పరిష్కరించడం నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాం.